हेलो फ्रेंड्स, तेलुगुलो भयानकतम मीरु इंका चानल नी सब्सक्राइब चेयकुंटे चानल नी सब्सक्राइब चेसी बेल चिह्नानी नोक्कंडी। ई रोजु मी कोसम नेनु ई कथ चेप्तानु। ना कथ पेरु मरणम योक्क आट। ई रोजु लक्नोलोनी प्रभुत्व इंटर कलाशालालो पंकज प्रसाद मोदटि रोजु उपाध्यायुनिगा पंकज ई पाठशालालो इंग्लीष बोधिंचवलसि उंटुंदि। पंकज केवलं 5 రోజుల క్రితమే ఇక్కడికి బదిలీ అయ్యారు। అంతకు ముందు అతను దెహ్రాదూన్లోని ఒక ప్రసిద్ధ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించేవాడు। కానీ ఈ రోజు ఉపాధ్యాయులందరూ రేపటికి అంటే జనవరి 26కి సిద్ధం కావడానికి చాలా ఆలస్యంగా పాఠశాలలోనే ఉన్నారు। పంకజ్ కూడా అన్ని సన్నాహకాలు చేస్తూ అందరితోనే ఉన్నాడు। సమయం ఉదయం 6 గంటలు అయింది। అది జనవరి నెల, దీనివల్ల ఉదయం 6 గంటలకు బాగా చీకటి పడింది। మరియు టీచర్లందరూ స్కూల్ బస్సులో వెళ్ళడానికి కూర్చున్నారు। పంకజ్ సార్, మీరు కూడా కూర్చోండి, రేపు ఉదయం రండి, మీ ఇంటి అక్కడ బస్సు వెళుతుంది అని ఒక ఉపాధ్యాయుడు చెప్పాడు। కానీ పంకజ్ చెప్పాడు, లేదు నేను స్కూటర్ తెచ్చాను, నేను స్కూటర్తో వెళ్తాను అని చెప్పి పంకజ్ తన స్కూటర్ స్టార్ట్ చేస్తున్నాడు। మరియు బస్సు బయలుదేరింది। కాసేపటిలో స్కూటర్ స్టార్ట్ చేయబడింది। ఇది చల్లని వాతావరణం, దీని కారణంగా ఇది స్టార్ట్ చేయడానికి కొంత సమయం పట్టింది। పంకజ్ కొంచెం ముందుకు వెళ్ళాడు। ఓ వ్యక్తి పంకజ్తో, అయ్యో సార్, నన్ను కూడా మీతో పట్టు తీసుకా వెళ్ళండి, నేను కూడా అక్కడికి వెళ్తాను, నాకు కొంత పని ఉండే అందుకే బస్సు ఎక్కలేకపోయాను। ఆ వ్యక్తి, నా పేరు ముఖేష్ త్రివేది, నేను ఇక్కడ వాచ్మెన్ని, ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది కాబట్టి నేను కూడా ఇంటికి వెళ్ళాలి అని చెప్పాడు। నువ్వు వెళ్తుంటే నన్ను తీసుకెళ్ళిపో, పంకజ్ సరే అనుకున్నాడు। ఎలాగూ రాత్రి అయింది, మాట్లాడుకుంటూ వెళ్దాం। ఇల్లు ఇక్కడికి 30 నిమిషాల దూరంలో ఉంది। పంకజ్ మరియు ముఖేష్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు। స్కూటర్ కూడా దాని స్వంత వేగంతో నడుస్తుంది। దారిలో ఒక అడవి ఉంది। సాధారణంగా ట్రాఫిక్ ఈ అడవి గుండా వెళుతుంది, పెద్దగా సమస్య లేదు। అడవిలో కొంచెం దూరం చేరుకున్నాము। పంకజ్ అడవిలో రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తున్న ఒక అందమైన అమ్మాయిని చూశాడు। ఆ అమ్మాయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, దయచేసి నాకు సహాయం చేయండి అని అరుస్తూనే ఉంది। కానీ ఆమె పట్ల శ్రద్ధ చూపలేదు। మరియు పంకజ్ స్వంత వేగంతో నడుస్తూనే ఉన్నాడు। పంకజ్ ముఖేష్తో మాట్లాడుతూ, మనము ఏదైనా తప్పు చేయలేము కదా, ఆమె అవసరం ఏమిటో తెలియదు, మనము ఆమెకి సహాయం చేసి ఉండాల్సింది అని చెప్పాడు। ముఖేష్, మీరు చెప్పింది నిజమే, మనము ఆమెకి ఎందుకు సహాయం చేయలేదని పంకజ్ మరియు ముఖేష్ జీ ఆలోచిస్తున్నారు। దాదాపు 500 మీటర్లు ముందుకి చేరుకున్నారు। పంకజ్ పై లైట్ మెరిసింది। ఈసారి పంకజ్ గుండె చప్పుడు పెరిగింది మరియు పంకజ్ అన్నాడు, ముఖేష్, ఇదిగో అదే అమ్మాయి. మరియు మళ్ళీ ఆమె అదే విషయాన్ని రిపీట్ చేస్తోంది, నాకు సహాయం చేయండి, దయచేసి నాకు సహాయం చేయండి, దయచేసి నాకు సహాయం చేయండి. అయితే ఈసారి పంకజ్ వేగంగా డ్రైవ్ చేశాడు మరియు దేవునికి ధన్యవాదాలు చెప్పుతూ, మనము కారును అక్కడ పార్క్ చేయలేదు, మరియు ఇద్దరూ ఒకే విషయానికి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ఎలా జరుగుతుంది? మాన వెనుక ఉన్న ఈ అమ్మాయి ఇంత త్వరగా ఎలా ముందుకు వస్తుంది? మరియు ఆమె అదే స్థితిలో కూర్చుని ఉంది। ఇద్దరూ ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు। పంకజ్ ఇప్పుడు కొంచెం దూరం చేరుకున్నాడు। అతని స్కూటర్ చాలా బరువుగా కదులుతున్నట్టు పంకజ్కు అనిపించింది మరియు ఏదో లాగుతున్న శబ్దం వచ్చింది। పంకజ్ భయపడి వెనక్కి తిరిగి చూసేసరికి పంకజ్ స్పృహ కోల్పోయాడు। పంకజ్ కళ్ళు చెమ్మగిల్లాయి, రక్తం గడ్డకట్టింది మరియు గుండె చప్పుడు ఆగిపోయినట్లు అనిపించింది। అతనితో పాటు కూర్చున్న ముఖేష్ కాళ్ళు చాలా దూరం వ్యాపించాయి మరియు ముఖం కూడా చాలా భయానకంగా మారింది। పంకజ్ ఊపిరి ఆగిపోయింది। ఇప్పుడు ముఖేష్ పంకజ్తో భయంకరమైన స్వరంతో మాట్లాడాడు, సార్, మీరు ఇంగ్లీష్ నేర్పడానికి ఇక్కడకు వచ్చారు? పంకజ్ భయంగా అన్నాడు, అవును. అప్పుడు ముఖేష్ అన్నాడు, పంకజ్, నువ్వు చనిపోవాల్సి వస్తుందని. ఇంత విని పంకజ్ స్కూటర్ వదిలేసి పరుగు ప్రారంభించాడు। పంకజ్ లోపల ప్రాణం ఎలా ఉందో అదే స్పీడ్తో పంకజ్ అడవి మార్గంలో పరుగెత్తాడు। వాహనాలు కదులుతున్నాయి కానీ పంకజ్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు। పంకజ్ ఏడుస్తూ మరియు రక్షించు, రక్షించు అంటూ పరిగెత్తున్నాడు। పంకజ్ని వెంటనే ఎవరో ముందు నుండి పట్టుకున్నారు। పంకజ్ తల ఎత్తి చూసేసరికి వెనుక కూర్చుని ఏడుస్తున్న అదే అమ్మాయి పంకజ్ వెంటనే గుర్తు చేసుకున్నాడు। ఆ అమ్మాయి పంకజంతో, సర్ హెల్ప్ మీ, సర్ హెల్ప్ మీ, సర్ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పింది। భయంతో పంకజ్ పరిస్థితి విషమించింది మరియు పంకజ్ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు, మీరు ఎవరు,
ఎందుకు నన్ను వెళ్ళనివ్వడం లేదు అన్నాడు. అంతే ఎవరో పంకజ్ని వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నారు మరియు అదే భయంకరమైన స్వరంతో పంకజ్తో అన్నాడు, సార్ మీరు చనిపోవాలి. పంకజ్ ఏడుస్తూనే అన్నాడు, నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు, నేనేం చేశాను, ముఖేష్ పెద్ద గొంతుతో అన్నాడు. నా స్థానంలో ఎవరు వచ్చినా వారు చనిపోతారు, మరి ఈరోజు నువ్వు చచ్చిపోతావు. పంకజ్ అప్పటికే భయపడి ఉన్నాడు. ఇంకా పంకజ్ భయంతో అన్నాడు, నీ స్థానం ఆ? ముఖేష్ అన్నాడు, ఆ నా స్థానం, నేను గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలో ఇంగ్లీష్ నేర్పేవాడిని, ఇప్పుడు నా స్థానంలోకి వచ్చేవాడు చనిపోతాడు. నేను రోజు ఉదయం సరైన సమయానికి పాఠశాలకు వెళ్ళేవాడినని ముఖేష్ చెప్పడం ప్రారంభించాడు. మరియు పిల్లలందరికీ నిజమైన విధేయత మరియు నిజాయితీతో బోధించేవాడిని, పిల్లలందరూ మరియు పిల్లల తల్లిదండ్రులు కూడా నన్ను చాలా గౌరవించేవారు. అందరూ నన్ను చాలా గౌరవించేవారు. కొన్ని రోజుల తర్వాత ఈ వార్త వచ్చింది, ఇప్పుడు ముఖేష్ త్రివేదికి పదోన్నతి వస్తుంది మరియు త్రివేదిని స్కూల్ ప్రిన్సిపాల్గా చేస్తారు. నేను చాలా సంతోషించాను మరియు పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ పాఠశాల ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్ త్యాగి సంతోషించలేదు. అతను నన్ను తన గదికి పిలిచి, పాఠశాల ముగిసిన తర్వాత మీరు నన్ను నా గదిలో కలుస్తామని చెప్పారు, మరియు ఇది మధ్యాహ్నం అర్ధరాత్రి 2 గంటలకు జరిగింది. పిల్లలు వారి ఇంటికి వెళ్లారు. టీచర్లందరూ స్కూల్ బస్లో వాళ్ల ఇళ్లకి బయలుదేరారు. నేను త్యాగి సార్ రూమ్కి వెళ్ళాను. సార్ అన్నాడు, రండి, రేపటి నుండి మీరు ఈ స్కూల్కి ప్రిన్సిపాల్ అవుతారు. ఇప్పుడు నా స్థానంలో మీరే ఉంటారు. ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిని తొలగించి వేరొకరిని తయారు చేయడం ఇప్పటి వరకు జరగలేదు, మరియు ఇప్పుడు ఈ ప్రిన్సిపాల్ అతని క్రింద పనిచేయాలి. నేను కొన్ని పత్రాలను మీకు వివరిస్తాను. రేపటి నుండి మీపై చాలా బాధ్యతలు వస్తాయి ఈ స్కూల్ కోసం. ఇలా అంటూ త్యాగి నన్ను తనతో డాబా మీదకి పిలిచాడు. ఎండలో నేను అన్నాను, సార్ మా చెల్లి బయట ఉంది, తను ఇంకా ఇంటికి వెళ్ళలేదు, నాతో వెళ్తుంది, ఈ స్కూల్లో 12వ తరగతి చదువుతుంది, సార్ వెళ్ళు అన్నారు. మేము డాబా మీద మాత్రమే ఉన్నాము. పక్కనే నిలబడి మాట్లాడుతుండగా త్యాగి సార్ అకస్మాత్తుగా నన్ను పట్టుకుని, నా స్థానం నువ్వే తీసుకుంటావా అంటూ నన్ను తోసేశాడు. అది 4వ అంతస్తు స్కూల్. కింద మా చెల్లి రోడ్డు మీద నాకోసం ఎదురుచూస్తూ ఉంది. నేను నేరుగా రోడ్డు మీద పడ్డాను. మా చెల్లి నన్ను చూసి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. నన్ను పట్టుకుని ఎలాగోలా రోడ్డుపైకి తీసుకువచ్చింది. ఎవరైనా సహాయం చేస్తారని, కానీ కారులో ఉన్నవారు లేక మరెవరూ కూడా మాకు సహాయం చేయలేదు. మా చెల్లెలు చాలా కష్టపడి నన్ను మోసుకెళ్ళింది. నన్ను అడవి మార్గంలో పడుకోబెట్టి అందరినీ లిఫ్ట్ అడగడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తోంది, నాకు సహాయం చేయండి, దయచేసి నాకు సహాయం చేయండి, కానీ సహాయం చేయడానికి ఎవరూ కనుగొనబడలేదు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కారు ఆగింది, మరియు మా సోదరి అతను ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని అనుకున్నది, కానీ అది పాఠశాల ప్రిన్సిపాల్ త్యాగి సార్ది. మా చెల్లి సార్కు చెప్పింది, మా అన్నయ్య గాయపడ్డాడని దయచేసి సహాయం చేయండి సార్. త్యాగి బయటకు వచ్చి నా సోదరిని నిరంతరం కత్తితో పొడిచడం ప్రారంభించాడు, ఆమె చనిపోయే వరకు. అప్పటి నుండి మాత్రమే నా స్థానంలో వచ్చిన వారిని, నేను అతన్ని చంపేస్తాను. మేము మొదట ప్రిన్సిపాల్ త్యాగిని చంపి ఇంగ్లీష్ బోధించడానికి వచ్చిన టీచర్లందరినీ ఒక్కొక్కరిగా చంపేశాము. ఇప్పుడు మీ వంతు వచ్చింది. పంకజ్ షాక్లో అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ హెల్ప్ సార్, హెల్ప్ మీ అంటూ పంకజ్ దేహమంతా లాక్కెళ్ళింది. పంకజాన్ని కంటిన్యూగా అడవి మొత్తం ఈడ్చుకెళ్ళి పంకజ్ గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. సేవ్ సేవ్, కానీ పంకజ్ని కాపాడడానికి ఎవరూ రాలేరు. పంకజ్ చాలా నొప్పితో బాధపడుతున్నాడు. అతను కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. మరుసటి రోజు అంటే జనవరి 26న అదే అడవిలో రోడ్డు పక్కన పంకజ్ ప్రసాద్ మృతదేహాన్ని యూపీ పోలీసులు అత్యంత దారుణంగా గుర్తించారు. ఈరోజు కూడా ఆ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో ఇంగ్లీషు బోధించే టీచర్ అవసరం ఉంది. టీచర్ వచ్చినా 4-5 రోజుల్లోనే చనిపోతాడు. ఈరోజు కూడా అదే వాచ్మెన్ బడి బయట కనిపిస్తాడు. కొత్త ఇంగ్లీషు టీచర్కి, మీరు ఇంగ్లీష్ చదవాలనుకుంటున్నారా? మిత్రులారా, మరణం యొక్క ఆట కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి.